హెల్త్ న్యూస్ మీకోసం. ఒక ప్రదేశానికి దారితప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రం కానీ బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. దృక్కోణాన్ని తెలుసుకోవటానికి, మార్గదర్శనానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి వ్యాధుల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవటానికి ఈ పరిశోధన దోహదపడుతుందని వారు తెలిపారు. పార్కిన్సన్, అల్జీమర్స్తో బాధపడుతున్నప్పుడు ఒక్కోసారి దిక్కులు, మార్గనిర్దేశనం విషయంలో గందరగోళానికి లోనవుతూ ఉంటారు. మనం వెళ్లాల్సిన దిక్కు గురించి ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ దిశగా మనం ఎక్కడ ఉన్నామన్నది అంచనా వేయటంలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా దారి తప్పిపోతాం. పక్షులు, ఎలుకలు, గబ్బిలాల్లో ఒక విధమైన న్యూరల్ సర్క్యూట్ ఉంటుందని, అది దిక్కుల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుందని ఇప్పటికే అవగాహన ఉంది. అయితే మానవ మెదడులోని ఇలాంటి యంత్రాంగం తీరు గురించి మనకు ఇప్పటి వరకు అవగాహన లేదని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 52 మంది వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. కంప్యూటర్ తెరలపై వెలువడిన మార్గదర్శకాలకు అనుగుణంగా తలలను తిప్పాలని వారికి సూచించారు. ఈ కదలికలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ సమయంలో వారి మెదడులోని హిప్పో క్యాంపస్, పొరుగున ఉన్న ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సంకేతాలను కొలిచారు. అలాగే మరో అధ్యయనంలో మూర్ఛ వ్యాధి ఉన్న 10 మంది మెదడులోని విద్యుత్ సంకేతాలను పరిశీలించారు. మొత్తం మీద పరీక్షార్థుల మెదడులో దిక్కుకు సంబంధించిన సంకేతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తల తిప్పడానికి ముందే అది బుర్రలో ప్రత్యక్షమైందని తెలిపారు. దీన్ని గుర్తించడం వల్ల మార్గనిర్దేశనానికి సంబంధించిన సమాచారాన్ని మెదడు ప్రాసెస్ చేసే తీరును తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే రోబోటిక్స్, కృత్రిమ మేధలో నావిగేషన్ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవటానికి వీలవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.